ओके सर सुनो, ओके मैडम मित्रों नमस्कार। बीआरएस पार्टी कार्यकर्ता केटीआर गारी दौर्जन्य दाड़ चेयर तीव्र खंडा एम कारण चेत वो एनकोचर अने विषयान चपक एट वारंट लेकिन एवरी एवर रहा पैगा और पार्टी अद्यक्ष ఏ రకంగా వస్తారు పోలీసులు అసలు ఎందుకు వస్తారు ఏ వారెంట్ తీసుకొని వచ్చారు మీరు ఎక్కడో ఏదో జరిగిందని ఉంకబెట్టి రేవంత్ రెడ్డి బంధువులు కూడా చాలా చాలా జరుగుతున్నాయి చాలా భూములు ఆక్రమిస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు అని కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి బహిరంగంగా బాధితులు వచ్చి ప్రెస్ పెట్టి ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ పెట్టి ఆరోపణలు చేస్తున్నారు మరి దీని మీద ఎందుకు పోలీసులు స్పందించట్లేదు డీజీపీ స్పందించట్లేదు మేము పిటిషన్ ఇస్తానికి పోతే స్వయంగా సిపిలే కమిషనర్ ఆఫ్ పోలీసే మమ్మల్ని భయపెట్టిస్తున్నాడు మీరు రేవంత్ రెడ్డి తమ్ము దగ్గరికి పోయి సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారని చెప్పి బాధితులు స్వయంగా చెప్తున్నారు మరి ఇటువంటి అని వదిలిపెట్టి కేటీఆర్ మీదనే కేటీఆర్ ఇంటి మీదనే దాడి చేస్తామని రావడం అంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారుతుందో అర్థమవుతుంది గ్రామాల్లో మామూలుగా గతంలో ఉన్న పద్ధతిలో ఉన్న నిజాం కాలంలో ఉన్న మస్కూరులు కూడా ఇట్లా చేయలేదు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసిండ్రు తహసీల్దార్ ఆర్డర్ ఇస్తే పనిచేసిండ్రు కొత్వాల్ ఆర్డర్ ఇస్తే పనిచేసిండ్రు జమ్దార్ ఆర్డర్ ఇస్తే పనిచేసారు కానీ ఈ రకంగా ఇంత దుర్మార్గంగా చేసిన సందర్భం లేదు అయినా ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఏదో భయపెట్టిస్తే అనుకుంటే అది మీ అమాయకత్వం మీరు చేసేది ఒక చిల్లర వ్యవహారం గుర్తుపెట్టుకో డీజీపీ గారు మీ పోలీసులు చేస్తున్నది చిల్లర ఆట హనుమంతుడి ముందట కుప్పిగంతులు అనే పద్ధతిలో ఉన్నాయి గీ సెర్చ్లు గీవి గవి మమ్మల్ని ఆపుతాయా మాకు అరెస్టులు కొత్తనా ఏమిటి చేస్తున్నావు దేని చేస్తున్నావు ఏం కేసు ఉంది కేటీఆర్ గారి మీద ఏ ఎఫ్ఐఆర్ ఉంది ఎవడిచ్చిండు మీకు అధికారం ఏం లేదు చాలా సింపుల్ నిన్ననే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లన్నీ వాళ్ళ తాబేదట్లకు కట్టబెట్టి ప్రజలు సాధారణమైన ప్రజలు ఇంట్లో నుంచి రోడ్డు మీదకి అడుగు పెడితే ట్యాక్స్ కట్టాలన్న దుర్మార్గమైన కుట్రకు నిన్న తెరలేపింది క్యాబినెట్ దాని నుంచి వాళ్ళు మొదలైతుంది ప్రజల్లో వ్యతిరేకత దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఒక డ్రామా కేటీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తున్నారు ప్రజల తరఫున కొట్లాడుతున్నాడు ఎటువంటి జంకు గొంకు లేకుండా ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల్లో ఆదరణ ఎక్కువైతుంది ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచి చూసినా వేలాది మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎదురైతే కూడా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వెళ్తుంటే కార్ ఆపి మరీ రిక్వెస్ట్ చేసి ఆటోలో వెళ్తున్న వాళ్ళు ఆటో ఉన్న కూర్చున్న ప్యాసింజర్లు డ్రైవర్తో సహా కలిసి రిక్వెస్ట్ చేసి ఇట్లా చేయబెట్టి రిక్వెస్ట్ చేసి ఆపి అన్నా ఒక సెల్ఫీ అని చెప్పేసి అని చెప్పిపోతున్నారు తీసుకొని పోతున్నారు మహిళలు పురుషులను తేడా లేకుండా ఈ ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ ఒక ప్రజా ఉద్యమంగా వస్తుందో ఇది నెమ్మది నెమ్మదిగా మేము ఇంకా తీసుకోబోతున్న మా దుర్మార్గమైన నిర్ణయాలపైన ప్రజల తిరుగుబాటు ఎక్కడ వస్తుందో అన్న భయానికి ఈ చిల్లర ప్రయత్నాలు మొదలుపెట్టారు ఏమో మేము కేటీఆర్ మీదనే దాడి చేసినాం అని అనిపించుకుందాం మనకు చిల్లర ప్రయత్నం ఖమ్మంలో హరీష్ రావు గారు మేము వరద బాధితుల్ని సందర్శించడానికి పోయినప్పుడు చేసిన దాడి కావచ్చు ఆ తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు గారి ఇంటి మీద చేసిన దాడి కావచ్చు హైదరాబాద్లో కేటీఆర్ గారి పైన ఇంతకుముందు చేసిన దాడి కావచ్చు ఒకవైపు భౌతిక దాడులతో ఏదో భయపెట్టిస్తాం అనుకున్నారు అవి సాగలేవు ఇప్పుడు ఈ రకంగా పోలీసులు దాన్ని చేస్తాం అనుకుంటున్నారు కానీ మేమే ఆగం మీరు పనికి మాలిన ఫాస్ట్ కేసులు పెట్టి మమ్మల్ని ఏదో అరెస్ట్ చేస్తానన్నా మా గొంతు ఆగదు కేటీఆర్ నుంచి కింద గ్రామస్థాయి కార్యకర్త వరకు ఎవరి గొంతును కూడా మీరు మొయ్యలేరు
ప్రజల గొంతును ఆయనతో కూడా ముయ్యలేమనే విషయం అర్థమైపోయింది. ప్రజల గొంతును ముయ్యలేమనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి నాయకుల గొంతులను మూస్తే మనం కుట్టలేదేమో ఈ చిల్లర వేషాలతో. ఏంది మీరు చూపించిన వంక, ఏం చెప్పినారు? కేటీఆర్ బావమడితే రాజపాకాల ఇళ్ళలోకి పోతే తావు తీసుకున్నాడు. చూద్దామా మీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్ల మీద రైడ్ చేద్దామా? ఎవడింట్లో ఎంత ఉంది? ఎందుకో పొంగులేటి ఇంటి మీద మొన్న రైడ్ జరిగితే ఇప్పటికి చెప్పలేదు, నెల దాటుతుంది, ఏమేమి దొరికినాయి? విదేశీ వాచ్లే వచ్చినాయి అని కూడా వచ్చింది కదా, దాని కొరకే వచ్చిండ్రు ఈడీ అని చెప్పిండ్రు కదా, ఏమైందో చెప్పలేదు. ఎందుకో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి నాటకమాడుతున్నాయనే విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంత అత్యుత్సాహం? బండి సంజయ్కి, రఘునందన్ రావుకి ఎవరిచ్చిన సమాచారం?